సాలూరు పట్టణంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిని హెచ్చరించారు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ కర్ఫ్యూకు సహకరించాలని కోరారు. అనవసరంగా ద్విచక్ర వాహనాలపై తిరిగితే జరిమానా విధిస్తామని తెలియజేశారు. కరోనా సమయంలో ద్విచక్ర వాహనంపై ఒకరు మాత్రమే ప్రయాణించాలని ఇద్దరు ప్రయాణించకూడదని ఆయన తెలిపారు. ఎందుకంటే 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని అందరూ చెప్తుంటే బైక్ పై వెళుతున్నప్పుడు 6 అంగుళాలు కూడా దూరం ఉండదని అలాంటప్పుడు కరోనా అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే ఒకరు మాత్రమే ద్విచక్ర వాహనంపై ప్రయాణించాలని ఆయన హెచ్చరించారు. అలాగే రోజుకి 20 నుండి 30 వరకు ద్విచక్ర వాహనాలపై అపరాధ రుసుము వేస్తున్నామని అలాగే షాపులపై కూడా కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. అనుసరించకుండా ఎవరైనా అనవసరంగా బయటకు వచ్చినట్లయితే డిజోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్ అని చెప్పి దానికోసం మినిమం 500 రూపీస్ ఫైన్ ఉందండి. దాంతోపాటు మీరు హెల్మెట్ పెట్టుకోరు, కొంతమంది మాస్క్ పెట్టుకోరు, కొంతమందికి ఇన్సూరెన్స్ ఉండదు, లైసెన్స్ ఉండదు. వీటన్నిటికీ కూడా కలిపి 2000 అవ్వచ్చు, ఇంకా ఎక్కువే అవ్వచ్చు. కాబట్టి మినిమం 500 రూపీస్ ఫైన్ వేస్తున్నాము, అక్కడి నుంచి ఎంతైనా పెరగవచ్చు. దయచేసి మీరు బయటికి రావద్దు, మమ్మల్ని ఫైన్ వేసేలా చేయొద్దు. మాకు ఫైన్ వేయాలని ఇంట్రెస్ట్ కానీ కేసులు కట్టాలని సరదా కానీ మాకు లేదు. మేమందరం కూడా మీరు సేఫ్గా ఇంటి దగ్గర ఉండాలని కోరుకుంటున్నాం. సాలూరు పట్టణ ప్రజలందరికీ పోలీస్ వారి నమస్కారం. ఆల్రెడీ మనం ఒక వారం రోజులు ఈ వార్షిక కర్ఫ్యూ అనేటువంటిది చూస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజలు తమ తమ అవసరాల నిమిత్తం బయటకు వచ్చి మీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 12 గంటలకల్లా క్లోజ్ చేయమని చెప్తున్నారు. అయితే సాయంత్రం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ ఉంది. ఈ కర్ఫ్యూ సమయం కూడా కొంతమంది చాలా తక్కువ మంది బయటకు వస్తున్నారు. అడిగితే మందుల షాప్కి వెళ్తాం సార్ అంటున్నారు. మేము కూడా ఏం చేయలేం, అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం రిలాక్సేషన్ ఇవ్వాలి, వాళ్ళ అవసరం తీర్చాలి. అయితే మెడికల్ ఎమర్జెన్సీ అంటే వాళ్ళు గుర్తించాలి. నేను క్రోసిన్ టాబ్లెట్ కొనడానికి రోడ్డు మీదకి వెళ్తే, క్రోసిన్ అనేది జ్వరానికి ఒక టాబ్లెట్, మనం జనరల్గా పోయిన క్యాంప్కి వెళ్ళినట్లయితే జ్వరానికి ఒక టాబ్లెట్, దగ్గుకు ఒక టాబ్లెట్, విరోచనాలు, వాంతులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఈ టాబ్లెట్స్ అన్నీ ఇంట్లో పెట్టుకుంటాం మనం తరచుగా. అవి మిగిలిన ఈ 6 గంటల నుంచి 12 గంటల టైంలో మనం అవి కొను పెట్టుకున్నట్లయితే రాత్రి సమయంలో కానీ ఇంకెప్పుడైనా కానీ అవసరమైనా కూడా మనం బయటికి రావడం ఉండదు. కానీ కొంతమంది పబ్లిక్ కావాలని బయటకు వచ్చి ఇకోసం నేను టాబ్లెట్కి వెళ్తున్నానని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా టాబ్లెట్ కోసం బయటకు వచ్చే వాళ్ళని కూడా నేను అనుమానంగా చూడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి పర్వాలేదు గమనించండి, చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న టాబ్లెట్లు వాటిని మామూలు టైంలో కొనుక్కోండి, ఇంట్లో పెట్టుకోండి. అవసరం అయినప్పుడు మిగిలిన ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఒక వ్యక్తికి బీపీ ఉందనుకుందాం, ఆ బీపీ ఉన్న వ్యక్తి గత సంవత్సరం నుంచి కూడా బాధపడుతూ ఉంటాడు. సో అతనికి బీపీ ఉన్న విషయం మనం తెలుసు కాబట్టి అతనికి ఏ మందులు కావాలో మనం ముందు తెచ్చిపెట్టుకోవాలి. అంతేగాని అప్పటికప్పుడు బయటకు వెళ్తాను నేను, మెడికల్ షాప్కి వెళ్తే ఎవరు కాదని అనుకుంటే అది మనకే ముప్పు. పోలీసు వారి కోసం ఎవరు ఏం చేయక్కర్లేదు. దయచేసి మీ కుటుంబాల కోసం, మీకోసం జాగ్రత్తగా ఉండండి. మరొక విషయం ఏంటంటే ప్రభుత్వం రూల్ విధించినప్పటికీ కూడా ఒక బైక్ మీద ఒకరే ప్రయాణం చేయండి, అది చాలా సేఫ్ జర్నీ. అది ఎందుకంటే 6 అడుగుల దూరం పాటించాలని అంటే ఒక బైక్ మీద ఒకరు కూర్చుని ఇద్దరు కూర్చుంటే 6 అడుగులు కాదు కదా, 6 అంగుళాలు కూడా దూరం ఉండదు. కాబట్టి ఒకరినొకరు తాకుతారు, వాడు ఫ్రెండ్ కావచ్చు, పక్కింటి వాడు కావచ్చు, ఎదురింటి వాడు కావచ్చు, లేకుంటే మన దగ్గర పనిచేసేవాడు కావచ్చు. ఎవరికైనా ఈ రోజున కోవిడ్ పాజిటివ్ ఉందన్న ఉద్దేశంతోనే మనం అనుకోవాలి. అందుకని ప్రతి వ్యక్తికి మనం 6 అడుగుల దూరం పాటించాలి, తప్పకుండా పాటించండి. బైక్ మీద జర్నీ చేయండి, సేఫ్గా ఒకరే చేయండి. అదేవిధంగా ప్రభుత్వం, మా హయ్యర్ అఫీషియల్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్ని కేసులు పెడుతున్నారు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎంతమంది ఫైన్ వేస్తున్నారు అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అలాగే మా హైర్ ఆఫీసర్, మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు అందరూ కూడా ప్రతి గంట గంటకి మానిటర్ చేస్తున్నారు. కేసులు పెరగకూడదని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు. వాటన్నింటినీ కూడా మీరు వినియోగించుకొని ఈ కేసులు పెరగకుండా మీరంతా ప్రజలు సహకరిస్తారని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పాలు కానీ, మెడికల్ షాప్ అని, లేకపోతే పెరుగు కానీ, ఇలాంటి చిన్న చిన్న అవసరాల కోసం బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండమని, సేఫ్గా ఉండమని కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా మేము 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే రోజుకి ఒక 20 నుంచి 30 కేసులు రిజిస్టర్ ఫైన్లు వేస్తున్నాం. ఇలాగే అందరి మీద కూడా ఫైన్లు వేయడం మా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు, కేసులు పెట్టడం మా ఉద్దేశం కాదు. కానీ ప్రజలు సహకరించకపోతే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ వైరస్ వ్యాప్తికి తోడ్పడతారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది.